హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ స్కిల్. నేను మీకు ఈరోజు ఒక పర్సన్ ఒక చాట్కి ఏదన్నా ఒక అప్లికేషన్కి తన ఆండ్రాయిడ్ మొబైల్లో పాస్వర్డ్ పెట్టుకుంటే ఏదన్నా అప్లికేషన్ యూజ్ చేసి సో ఆ పాస్వర్డ్ని మనం ఎలా క్రాక్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను యాప్ లోక్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఉంది. సో ఇక్కడ నా అలెక్సా అనే యాప్ని నేను పాస్వర్డ్తో ప్రొటెక్ట్ చేసుకున్నాను యాప్ లాక్ తోటి. సో నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను కొంత పాస్వర్డ్ ఇస్తాను. సో ఇట్స్ షోయింగ్ ఇట్స్ నాట్ ఓపెనింగ్ అనమాట. సో నాకు ఇది రాంగ్ పాస్వర్డ్ లాగా చూపిస్తుంది. సో మరి దాన్ని నేను ఎలా క్రాక్ చేయాలి? సో ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. మీ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెట్టింగ్స్లో మీకు యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యాప్స్ అనే ఒక ఆప్షన్లోకి మీరు వెళ్ళినట్లయితే సో ఇక్కడ మీకు ఇన్స్టాల్డ్ యాప్స్ మొత్తం చూపిస్తుంది. సో ఇక్కడ నాకు యాప్ లాక్ అనేది ఒకటి ఇన్స్టాల్ అయింది యాప్. నేను ఆ యాప్ పైన క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ నాకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. సో ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదండి, ఫోర్స్ స్టాప్ అని. సో ఆ ఫోర్స్ స్టాప్ పైన క్లిక్ చేయండి, లేదా అసలు యాపే ఉండకూడదు ఫోన్లో అంటే అన్ఇన్స్టాల్ చేసేయండి. సో ప్రస్తుతానికి నేను ఫోర్స్ స్టాప్ కొడతాను. నేను ఇక్కడ ఫోర్స్ స్టాప్ కొట్టి ఓకే కొట్టగానే సో నా యాప్ అనేది ఫోర్స్ స్టాప్ అంటే ఆగిపోతుందండి. దాని ఫంక్షనింగ్ ఏది కూడా ఈ ఫోన్లో వర్క్ అవ్వదు. ఇప్పుడు చూడండి, నేను అలెక్సా ఓపెన్ చేస్తాను. సో నాకు అలెక్సా అనేది ఓపెన్ అయిపోయింది. సో నా యాప్ లాక్ ఫంక్షనింగ్ అనేది ఇక్కడ పని చేయదు. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు కావాల్సిన సీక్రెట్ డేటాని మీరు దొంగిలించేసి ఆ పర్సన్కి ఇవ్వచ్చు. జామ్ జస్ట్ జోకింగ్. సో అలాంటి పనులు అయితే చేయకండి, దానికి నాకు ఎలాంటి బాధ్యత లేదు. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలి, ఎన్నో టిప్స్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఎలాంటి వీడియోని మిస్ అవ్వక